అయోధ్య బాలరాముడి దర్శనానికి భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది ఆలయం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు అరవై లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు కానుకలు కూడా వెలువెత్తుతున్నాయి రామాలయానికి భక్తుల తాకిడి పెరుగుతోంది అయోధ్య పురవీధులు భక్తజన సంద్రంగా మారిపోతున్నాయి జనవరి ఇరవై రెండున ఆలయంలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరగ్గా మరుసటి రోజు నుంచే రాముడి దర్శనానికి భక్తులు పోటెత్తారు ఈ నెల రోజుల్లోనే దాదాపు అరవై లక్షల మంది దర్శించుకున్నారని అంచనా వేసింది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆలయానికి భక్తుల రద్దీ పెరగడంతో పాటు అంతే భారీగా విరాళాలు కూడా వస్తున్నాయి అయోధ్య రామ మందిరానికి నెల రోజుల వ్యవధిలో ఇరవై ఐదు కోట్ల విరాళాలు వచ్చాయి ఇందులో ఇరవై ఐదు కిలోల బంగారు వెండి ఆభరణాలు ఉన్నట్లు తెలిపింది ట్రస్ట్ విరాళాల విషయంలో ట్రస్ట్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఆన్లైన్ లావాదేవీలు కూడా అధికంగానే ఉన్నాయి శ్రీరామనవమి రోజుల్లో విరాళాలు మరింత పెరుగుతాయని భావిస్తోంది రామజన్మభూమి ట్రస్ట్ సుమారు యాభై లక్షల మంది దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు కానుకల కోసం అదనపు హుండీలను ఏర్పాటు చేస్తున్నారు విరాళాలు చెక్కులు డ్రాఫ్ట్లు నగదు సేకరణ వాటిని బ్యాంకులో జమ చేయడం వంటి బాధ్యతలను ఎస్బీఐకి అప్పగించారు అధికారులు